వెల్కమ్ టు కళ్యాణ్ తెలుగు ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీగా టేస్టీగా గోధుమ పిండి బొబ్బట్లు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి. శుభ్రంగా వాష్ చేసుకుని ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఈ పప్పు ఉడికేసరికి మనం పిండిని కూడా కలుపుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోండి. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు వరకు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అయినప్పటికీ చూసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇంత సాఫ్ట్గా ఉంటేనే మనకి బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం చేసేది నేతి బొబ్బట్లు కాబట్టి పైనుంచి కాస్త నెయ్యి అప్లై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మరొకసారి మిక్స్ చేసుకోండి. పైనుంచి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పప్పు ఉడకపెట్టుకున్నాం కదా, అది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. శనగపప్పు అయితే ఉడికిపోయింది. ఈ ఎక్స్ట్రా ఉన్న వాటర్ మొత్తం ఒక వడపోసే జార్ తీసుకుని దాంట్లోకి ఇలా వడగొట్టుకుని పప్పుని సపరేట్ చేసుకోండి. ఇలా వడగొట్టుకున్న పప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పౌడర్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని 1 కప్పు వరకు తురుముకుని పెట్టుకుని బెల్లాన్ని వేసుకోండి. 1/2 కప్పు వరకు వాటర్ను వేసుకుని మీడియం మంట మీద లేత పాకం వచ్చేంత వరకు కలుపుకోండి. ఇది నేను నార్మల్ స్వీట్ చెప్తున్నానండి. కొంచెం ఎక్స్ట్రా స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు 1/4 కప్పు వరకు బెల్లం అనేది వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది. మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న శనగపప్పు పొడిని కూడా వేసుకుని 1-5 నిమిషాల పాటు మీడియం మంట మీద కంటిన్యూగా కలుపుకుంటూ ఉండండి. ఈ సిరప్ అంతా కూడా ఈ పిండికి అబ్జర్వ్ అయ్యి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. స్టఫింగ్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. 1-2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. మరీ వేడి మీద కాకుండా కాస్త గోరువెచ్చగా ఉండగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలు కింద ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అలాగే మిగిలిన ఉండలు కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాము. మనం ముందుగానే చపాతీ పిండి కలుపుకున్నాం కదా, దానిని కూడా తీసుకుని పూర్ణం ఉండలు ఏ సైజులో అయితే ఉన్నాయో అదే సైజులో చపాతీ ఉండలు కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉంటేనే మనకి పూర్ణం స్టఫ్ చేసి బొబ్బట్లాగా ప్రిపేర్ చేసుకోవడానికి వస్తుంది. కాస్త గట్టిగా ఉన్నా రాదు, కాస్త పలచగా ఉన్నా కూడా రాదండి. నేను చూపిస్తున్న విధంగా పిండి ఉంటేనే వస్తుంది. నేను చూపించిన విధంగా పిండిని పెట్టుకుని స్టఫ్ చేసుకొని క్లోజ్ చేసుకోండి. మీరు తక్కువ క్వాంటిటీలో చేస్తే అన్నీ ఒకటేసారి చేసుకుని పెట్టుకొని పూరి ప్రెస్లో వత్తుకోవచ్చు. లేదు ఎక్కువ క్వాంటిటీ చేస్తే మటుకు ఎప్పుడు తప్పుడు చేసుకుని బొబ్బట్ల కింద ప్రిపేర్ చేసేసుకోండి. ఇది రెడీ అయిపోయింది కదా, అలాగే మిగిలినవి కూడా రెడీ చేసేసుకుందాము. ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నట్లయితే బొబ్బట్లు ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా సింపుల్. పూరి ప్రెస్లో చేసుకుంటే మీకు బొబ్బట్లు పాడైపోతాయి అనే సమస్య ఉండదు. పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా తేలిగ్గా అయిపోతుంది, సింపుల్గా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఈ బాల్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి కదా, ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక పూరి ప్రెస్ తీసుకుందాం. ఇప్పుడు అలాగే 2 పాలిథిన్ కవర్ తీసుకుని కవర్స్కి నెయ్యి అప్లై చేసుకోండి. ఈ కవర్ని పూరి ప్రెస్లో పెట్టుకొని మనం రెడీ చేసుకుని పెట్టుకున్న బొబ్బట్టు మిశ్రమాన్ని పెట్టి పైన కవర్తో క్లోజ్ చేసుకుని మెల్లగా ప్రెస్ చేసుకోండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కవర్ తీసేటప్పటి మధ్యకి చాలా జాగ్రత్తగా తీయండి, కొంచెం అటు ఇటు అయినా కూడా పిండి కవర్తో పాటు వచ్చేస్తుంది. మెల్లగా తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఈ బొబ్బట్టు కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత
రెడీ చేసుకుని పెట్టుకున్న బొబ్బట్టును వేసుకుని 10-10 సెకండ్ల పాటు తిప్పుకుంటూ అటు నుంచి ఇటు నుంచి అటు తిప్పుకుంటూ కాల్చుకోండి. ఇక్కడ బొబ్బట్టు అయితే రెడీ అయిపోయింది కదా, ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే మిగిలిన బొబ్బట్లు ఇక్కడ కాల్చేసుకుందాం. బొబ్బట్లు అయితే ప్రిపేర్ అయిపోయినాయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఉగాది స్పెషల్ గోధుమ పిండి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకుని ఆల్ అన్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ముందు ముందు నేను పెట్టే వీడియోస్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.